హాయ్ ఫ్రెండ్స్, నేను మటన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, మనం తినే స్పైసెస్ని బట్టి కారం ఉప్పు కలిపి ఒక 20 మినిట్స్ మంచిగా నానబెట్టుకోవాలండి. మటన్ని టేస్ట్గా ఉంటుంది మంచిగా నానితే. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి మంచిగా వేడవనివ్వాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే మంచిగా అవుతుంది మటన్. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే కొద్దిగా పసుపు వేసి ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ వేయాలి. వేసి మంచిగా కలపాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ అలాగే కలపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది, వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది, తొందరగా ఉడుకుతుంది కూడా మటన్. చూడండి, ఇప్పుడు మటన్ బాగా ఫ్రై అయింది కదా, ఆయిల్ పైకి వచ్చింది, వాటర్ అంతా పోయి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి, స్మూత్గా ఉంటుంది పీస్. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో, ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి, 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. మరీ ఎక్కువ పోస్తే వాటర్ వాటర్గా ఉంటుంది గ్రేవీ అనేది. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని తగినంత వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. మళ్ళీ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. త్రీ విజిల్స్ వచ్చే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు మటన్ కర్రీ కంప్లీట్గా కుక్ అయిందండి. ఫైనల్లీ కొత్తిమీర వేసి మంచిగా ఒక 2 మినిట్స్ అలా కలిపి పెట్టేసుకోవాలి, ఫ్లేవర్ పడుతుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కువ మసాలాస్ లేకుండా పూరీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. సింపుల్ మటన్ గ్రేవీ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు నేను పూరీలోకి సర్వ్ చేశాను.